అత్తే తప్పబోడు రాన్న వాసన్న, మరి మన మదిప్పనోడు బాలినే నీ వాసన్న. I don't know.
ముందొద్దు క్యాలెండర్ ఆవిష్కరణ కదా, ముందొస్తే బా కానీ కానీ చెయ్యి మా వెంట్రాన్న చెయ్యి. భుజనా గుండాల పక్కన రా, ఈరోజు ఇద్దరు హైట్ సరిపోతారు. ఎంతుంది ఓకేనా? గున్నాథ దగ్గర ఉండి గున్నాథ నెట్ నెట్ మధ్య ఈ తల ఒకటి తల ఒకటి పెట్టేద్దామా లోగో? ఈరోజు అమాత్యులు ప్రకాశం జిల్లా టైగర్ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి 57 జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్సిపి నగర పార్టీ ఆఫీసులో సిటీ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాల్లో సిటీలో చేయడం జరుగుతుంది. మొదటగా జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత గారి ఆధ్వర్యంలో విశ్వసేవిక ఆశ్రమంలో వృద్ధులకి బట్టలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీకి జరిగే కార్యక్రమం, తదనంతరం బీసీసీఎల్ అధ్యక్షులు కటా శంకర్ గారి ఆధ్వర్యంలో జయప్రకాష్ శాంతినికేతన్ బ్లైండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆ స్కూల్లో కేక్ కటింగ్ మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గాంధీ రోడ్లో శ్రీ మీరావల్ గారి నాయకత్వంలో కేక్ కటింగ్ జరగడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఎన్నికబడిన సూపర్ బజార్ చైర్మన్ సోదరుడు వేమూరు సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాలలో రోగులకి బ్రెడ్ అండ్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం, తదనంతరం ఉమా మనో వికాస కేంద్రంలో 43, 44, 45 నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్గా మా నగర అధ్యక్షుడు వాణిజ్య విభాగ నగర అధ్యక్షుడు నల్లమల్లి బాలుగారి ఆధ్వర్యంలో బదురుల పాఠశాల ఈస్ట్ కేపీ ఉన్న బదురుల పాఠశాలలో కేక్ కటింగ్ మరియు లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి గమనించినట్టయితే శ్రీ వాసన్న గారి జీవితం తెరిచిన పుస్తకం, గత 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా కూడా ఎలాంటి మచ్చ లేకుండా ఆయన కింద ఈరోజు మీ అందరూ పనిచేస్తున్నామంటే చాలా గర్వపడుతున్నాం. ఈరోజు మేమే కాకుండా ఒంగోలు నియోజకవర్గం మొత్తం 2 మండలాలు అయితేనేమి సిటీ అయితేనేమి ఈ పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా, వాళ్ళింట్లో బిడ్డ పుట్టినరోజులాగా ఈరోజు శివారి కాలనీలో కూడా జరుపుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా వాసన గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రకటించాలని ముందు ముందు ఇంకా ఉన్నత పదవుల్లో చూడాలని చెప్పి మా యొక్క నాయకులు కార్యకర్తలు అభిమానులు వాంఛ కోరిక ఆకాంక్ష ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. స్వామి 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 స్వామి.
సామి సామి బాలి శ్రీనివాస్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా ఆయన మాకు వికలాంగులు చేసినటువంటి పనులు మేము మర్చిపోలేక ప్రతి సంవత్సరం కూడా ఆయనకి ఈ విధంగా కేక్ కట్టడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయన జిల్లా అధ్యక్షుడు. మా వికలాంగులకు మేము ఎప్పుడు పోయినా కూడా మా ఎమ్మట ఉండి మీరు ఏంది ఏ సమస్య మీద వచ్చారు ఏ పని మీద వచ్చారని మమ్మల్ని రిసీవ్ చేసుకొని మా యొక్క సమస్యలు పరిష్కరించి వెళ్ళిపోతాడు. ఎలక్షన్లో కూడా ఆయన అమ్మట మేము అందరము తిరిగాము. మాకు కొన్ని హామీలు కూడా ఇచ్చున్నాడు, అవన్నీ మీకు తొందరలో నెరవేరుస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి అప్పట్లో మాకు చాలా కార్యక్రమాలు చేశాడు. అప్పుడు 200 నుంచి 500 రూపాయలు ఇచ్చిండు మాకు పింఛను. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జన్మభూమి కమిటీలు పెట్టి మమ్మల్ని చాలామంది తీసేశారు. మళ్ళీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర్ హయాంలో ఎవరైతే తీసేశారో వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు వాసన ద్వారా మేము పెట్టించుకొని ఇప్పుడు మళ్ళీ కొత్త ఫైల్ పెట్టున్నాము. అదేవిధంగా మాకు ఇళ్ల స్థలాలు కూడా గతంలో ఆయన ఇచ్చున్నాడు, రెండు టైంలు ఇచ్చాడు. వాటికి మళ్ళీ ఇళ్ళు కూడా కట్టించే విధానానికి చెప్పాడు. అదేవిధంగా ఆయనకు ఈ జన్మదిన శుభాకాంక్షలు మా వికలాంగుల తరఫున ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వార్డుకు సంబంధించి వికలాంగులు వీళ్ళు యశోద వల్లంరెడ్డి యశోద వికలాంగులు వీళ్ళ ఆధ్వర్యము నా ఆధ్వర్యంలో వాసన్న 57వ జయంతి సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఘనంగా చేసుకోవడానికి వికలాంగులదే ముఖ్య కారణము. ఎల్లప్పుడూ ఎప్పుడు పోయినా వాసన్న అని ఏ టైం అయినా అన్ని పనులు చేసేదానికి సిద్ధంగా ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మానవత్వానికి నిమిత్త నిదర్శనం మనసున్న మహారాజు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరి ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనసారా కాంక్షిస్తూ అలాగే ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని నగరంలో నగర నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదగ్గ విషయం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాసన్న ఇంకో 25 సంవత్సరాలు ఇలాగే మంత్రివర్యులుగా ఉండి ఈ నవ్యాంధ్రప్రదేశ్కి ఆయన సాధ్యమైనంత వరకు ఆయన వంతు దోహదపడాలని చెప్పి మనస్ఫూర్తిగా అయ్యప్పని కోరుకుంటూ సెలవుంచుకుంటున్నాడు. జూనియర్ కృష్ణ జేమ్స్ని ఈరోజు వాసన్న బర్త్డే జరుపుకుంటున్నాడు. ఈరోజు వికలాంగులు ఎంతలో వికలాంగం చేసిన కృతజ్ఞతగా ప్రతి సంవత్సరము వీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు టౌన్ లెవెల్ నగరంలో ప్రతి ఒక్కరు నాయకులు అనే కార్యక్రమాలు చేస్తున్నారు. వాసన్న ఎన్నో ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకొని మంచి దేవుని ఆశీస్సుతో నిండి నిండి జీవించాలని ఆశిస్తూ కృతజ్ఞతలు కోరుకుంటున్నాను. అసలు వస్తువుల్ని సప్లై చేయడం అనేది మేము చాలా అవకాశం కల్పించినందుకు నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. అయితే
ప్రతి చోట కూడా ఇలాంటి మరి సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి మరి ఒంగోలులో. అవన్నీ కూడా ఆయనకి మేము తెలుపుకున్న కృతజ్ఞతగా మేము భావిస్తున్నాము. ఇలాంటి రోజు మరి ఎన్నో జరుపుకొని చెప్పి మనసుతో అండ్ అటవీ శాఖ పర్యావరణ శాఖ మాచులు మా బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నకి హృదయపూర్వక కృతజ్ఞత జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా దేవుని కోరుచున్నాం. మినిస్టర్ గారు బాలయ్య శ్రీనివాసరావు ఇలాగే ఇంకా ఎన్నో మంచి పదవులు ఆరాధించాలని ఇంకా మంచిగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కూర్చున్నాను. ఎంటిలో ప్లేట్లు నీట్గా లేవండి, అసలు ఎంటిలు చండాలన్నా నీట్గా లేవు. రెండు నిమిషాలు వస్తున్నాను వాళ్ళు చూసి ఈరోజు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో మన ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పలు సేవా కార్యక్రమాలు జరపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రభుత్వ బదిరుల పాఠశాలలో నా ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలానే మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరి కష్టాన్ని కూడా తన కష్టంగా తీసుకొని ప్రతిదానికి కూడా సొల్యూషన్ వెతికించి ముందుకు తీసుకెళ్తూ తనకు వీలైనంత సహాయాన్ని ఒంగోలు ప్రజలకు అందిస్తూ అలానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉన్న విద్యుత్ అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల్లో కష్టాలని అధిగమిస్తూ మరింత ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ఒంగోలు సింహం వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మంత్రివర్యులు బాలినేని గారికి ఉండాలని చెప్పి వారి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి మన మదిప్ప నోడు బాలినేని వాసన్నా.